మున్సిపల్ ఎన్నికలను ఏకగ్రీవాల జోరైతే పెరిగింది వైఎస్ఆర్సీపీ తాను చెప్పుకుంటున్నట్టు ప్రకారం ప్రస్తుతం 21% ఏకగ్రీవాలు జరిగాయి అనేది పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి ఏకగ్రీవాలు అయితే జరిగాయో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవడం మరోపక్క అభ్యర్థుల్ని ఎత్తికెళ్లారు అభ్యర్థుల్ని కిడ్నాప్ చేశారు ప్రలోభ పెట్టారు బెదిరించారు ఆ తరహా ఏకగ్రీవాలే ఇవి అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న అంశం అసలు ఏం జరుగుతుంది ఈ ఇక్కడ కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ ఏకగ్రీవాలను ఎంత వరకు ఏకగ్రీవాల్లో జెన్యూనిటీ చూడొచ్చు ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సరే ఎలా చూడాలి పంచాయతీ ఎన్నికలంటే ఓకే పల్లెపోరు అదొక సాంప్రదాయం అనుకున్నారు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ స్థాయిలో ఏకగ్రీవాలు జరగడం అంటే ఇక్కడ ఏమన్నా అనుమానించదగ్గ విషయాలు ఏమన్నా ఉన్నాయా ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు ఎందుకంటే అభ్యర్థుల్ని దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఇక్కడ ప్రతిపక్షాలు అధికార పార్టీ సరైన వివరణ ఇవ్వట్లేదు ప్రతిపక్ష పార్టీ కూడా హేతుబద్ధంగా ఆలోచించట్లేదు వాళ్ళ వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగా వాళ్ళు మా అధికార పార్టీ ఏముంటుంది మాకు ప్రజల్లో శాంతులు కాబట్టి మేము ప్రజల ఆశీస్సులతో ఏకగ్రీవాలంటుంది ప్రతిపక్షం ఏముంటుంది మొత్తం కూడా దుర్మార్గంగా జరిగింది రెండు తప్పు ఎందుకంటున్నా ఇప్పుడు పంచాయతీల్లో 17.5% ఏకగ్రీవాలైనాయి ఇక్కడ మీరు అన్నట్టు 1/4 కాన్స్టిట్యూషన్స్ వార్డు ఏకగ్రీవాలైనాయి మామూలుగా అయితే పంచాయతీలు పార్టీ రంకింగ్ లో ఎన్నికలు జరుగుతాయి పార్టీ సపోర్ట్ ఉండొచ్చు కానీ పార్టీ రహితంగా సింబల్ లేకుండా వాటికన్నా మున్సిపాలిటీలో తప్పు జరగాలి ఎందుకు జరగాలంటే పూర్తిగా పార్టీల యొక్క సింబల్ మీద జరుగుతాయి పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు ఫలితంగా ప్రజలంత సానుకూలంగా ఉన్నా రాజకీయ కారణాలతో తన ప్రత్యర్థి కూడా పోటీలో ఉంటాడు గెలిపోవడంతో సంబంధం లేకుండా కాబట్టి ఫలితంగా 17.5% పంచాయతీల్లో జరిగితే దానికన్నా తక్కువ మనకు మున్సిపాలిటీలో జరగాలి పార్టీ ప్రాతిపదిక జరిగే ఎన్నికల్లో అందుకు గెలిపిగా జరిగింది ఖచ్చితంగా నేను అనుకుంటుంది అధికార పార్టీ చెప్తున్నట్టుగా ప్రజల సానుకూలత ఉన్నది ఎంత వాస్తవం ప్రజల సానుకూలత ఎక్కడ వ్యక్తం అవుతుంది ఎన్నికల ఓటింగ్ వ్యక్తం కావాలి ఇక్కడ ఎక్కడ వస్తుంది యునానిమస్ వ్యక్తం అవుతుంది యునానిమస్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు లేరు కదా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు కాబట్టి ప్రభుత్వం చెప్తున్నట్టు సానుకూలత ప్రజల వ్యతిరేకతను వ్యక్తపరిచే అవకాశం అసలు కలిగిందా కల్పించిందా అనేది కూడా ఇక్కడ ప్రశ్న ప్రజలు ఇంకా పాల్గొనలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా చోట్ల కంచుకోట్లుగా చెప్పుకునే చోట్ల అభ్యర్థితో నామినేషన్ వేయించే పరిస్థితే లేకపోయే ఆల్రెడీ నామినేషన్ అవకాశం లేదు ఉపసంహరణ ఉపసంహరణ టైంలో కూడా బలవంతంగా ఉపసంహరించారు బలవంతంగా వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ కదా అటువంటిప్పుడు ఇంకా ఎక్కడ స్వేచ్ఛగా జరిగింది అనుకోవాలి ఎక్కడ అవకాశం కల్పించారు ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందా లేదని చూపించడానికి అనుకోవాలి అది వ్యతిరేకతకి ఇది ప్రాతిపదిక కాదు అనుకూలత కూడా ఇది ప్రాతిపదిక కాదు ఎందుకంటే ప్రజలు ఇంకా పార్టిసిపేట్ చేయలేదు ఓటర్స్ గా పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళ అభిప్రాయం వీళ్ళెవరు చెప్తారు వాళ్ళ అంశాలు ఉన్నప్పుడు మాకు అనుకూలంగా అన్నట్టు మాకు అనుకూలంగా పార్టీలు చెప్పుకోవచ్చు కానీ ప్రజలు ఇంకా పార్టిసిపేట్ చేయలేదు కానీ ఇది ప్రజాభిప్రాయంగా చూడడానికి వీలు లేదు అయితే అధికార పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంది ఆ అడ్వాంటేజ్ ఏంటంటే 20 నెలల్లోనే ఎన్నికలు రావడం ఇందులో కరోనా రావడం భారీ మెజార్టీ గెలుపులను ప్రతిపక్షం కోల్పోలేని పరిస్థితిలో ఉండడం కారణంగా సహజంగా కొంత అడ్వాంటేజ్ అధికార పార్టీకి ఉంటుంది ఎన్నికలు కూడా ఇంకొక 3 ఏళ్ళ వరకు ప్రభుత్వం ఉన్న ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సహజంగా అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు ప్రతిపక్ష బలహీన వల్ల ఇంకా అదనపు అడ్వాంటేజ్ కావచ్చు ఆ ఇచ్చే కొంత పర్సంటేజ్ ఇనానుమస్ కావచ్చు కానీ మొత్తం ఇనానుమస్లన్నీ ప్రజల అభిప్రాయం జరిగే అన్యం కనీసం నా అంచనా ప్రకారం 10% దాకా 15 శాతం కొంతమేలేదు కానీ 15 శాతం మాల్ ప్రాక్టీస్ పెరిగాయి ప్రజాస్వామ్యంలో అనుమతించబడని పద్ధతుల్లో ఒక రకంగా చూసుకుంటే మన పంచాయతీ ఎన్నికల కన్నా ఎక్కువ అంటే వైసీపీ చెబుతున్న దాని ప్రకారం చూసుకుంటే 21% వాళ్ళు చెబుతున్నది 21% చిల్లరంతో దాని ప్రకారం చూసుకుంటే దానికన్నా ఎక్కువ ఏకగ్రీవాలు అయినట్లు లెక్క ఇప్పుడు ఈ మున్సిపల్ అయితే జరగకూడదు ఎందుకంటే ప్రస్తావన పంచాయతీల్లో పార్టీ రహితంగా జరగాలి కాబట్టి ఎక్కువ జరిగినంత పార్టీ గుర్తుల మీద జరిగేది కదా పార్టీ ప్రజలందరూ సానుకూలంగా ఉన్నా నేను ఒక పార్టీ కార్యకర్త నేనే ఓట్ నేను కాంపేట్ చేస్తాను కాబట్టి పార్టీ పరంగా జరిగే ఎన్నికల్లో ఇక్కడ దినానుమతులకి అనూహ్యమైన విషయం ఒక రకంగా కాబట్టి అధికార పార్టీకి సహజ అడ్వాంటేజ్ ఎన్ని ఉన్నాయో ఈ ప్రతిపక్షంకి ఉన్న బలహీనతల్ని ఒక ఆసరాగా చేసుకొని ఖచ్చితంగా కొంత ఒత్తిడి చేసినట్టుగా కొంత చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే మొత్తం 1/4 జరిగిన అన్ని కూడా ఏకైక తప్పదు ఒక 10% దాకా ఖచ్చితంగా మాల్ ప్రాక్టీస్ జరిగినాయి అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు దీన్ని తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే మొత్తాన్ని మాల్ ప్రాక్టీస్ గా
చిత్రీకరించే ప్రయత్నం చేస్తాం. అందువల్ల ఏమవుతా ఉందంటే అధికార పార్టీ చెప్పే లెక్కలకి అర్థం లేకుండా పోతుంది, ప్రతిపక్షం కూడా ఆరోపణలకు అర్థం లేకుండా. ఎందుకంటే వాళ్ళ సహజ ఫలకి ఉదాహరణ చెప్తాను, తిరుపతిలో 6 వార్డుల్లో ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకొని గతంలో ఓట్లు నామినేషన్ వేయలేదు అంటే అవకాశం ఇచ్చింది తిరుపతిలో. 6 వార్డుల్లో ఎందుకు వాటిని నామినేషన్ వేయలేదు పార్టీ? 3 పార్టీలు అయితే ఎందుకు ఆపేసింది? వాళ్ళు గర్జన్ దౌర్జన్యం చేసిన తర్వాత అది కనపడలేదు మనకు. అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక ఏదో వీక్నెస్, ముఖ్యంగా వ్యాపారస్తులు డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళకి ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు బెదిరించడం, వాళ్ళు వాడుకోవడం అధికార పార్టీకి తెలియదు. ఒక సాధారణ రాజకీయ నాయకుడు కావాలని వాళ్ళు వచ్చింది కానీ ఒక బిల్డర్ను, ఒక ఎకనమిక్స్ మాల్ ప్రాక్టీస్ పాల్ పన్ను వాళ్ళు తప్పులు చేసే వాళ్ళు బెదిరించడం కానీ బెదిరించడం అవసరంగా నా అవసరం లేకుంటుంది కానీ విత్డ్రా చేసుకోమంటున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు రావడం కూడా ఒక ఉదాహరణ మాత్రం. మనం తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని మాల్ ప్రాక్టీస్ అవడం తప్పే, అధికార పార్టీ ఎంత ప్రజాస్వామికంగా ఉంది చెప్పడం తప్పే. అయితే ఇక్కడ 3 అంశాలు, 1 బెదిరించడం, ప్రలోభ పెట్టడం, ఇక 3వది వచ్చి అపహరించడం, ఎత్తుకెళ్లిపోవడం, ఒక రకంగా కిడ్నాప్ చేయడం. అంటే ఏదో రకంగా చేసి ఈ రకమైన ఏకగ్రీవాలు చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ముందు ఏముంది? అధికార పార్టీ మొదట బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఈ రోజు ఏదైతే ఏకగ్రీవాలు జరుగుతున్నాయో లేదా రేపు ఫలితాలు 90% 80% అధికార పార్టీకి అనుకూలంగా వస్తుందో, ఇది 20% ఏకగ్రీవాల్లో మాల్ ప్రాక్టీస్ చేసుకొని బెదిరించడం, కొన్ని చోట్ల తప్పులు కలుగు చేయడం ద్వారానో, అంటే ప్రజాస్వామ్య పద్ధతులు అలవ లేని పద్ధతులు పాటించడం వల్ల 10% అదనంగా చేస్తుంది అనుకోండి, మీకు ఏమొస్తుంది? ఇద్దరికి ఆ 10% ఎన్నికలు కడతారు కూడా మీరు గెలుస్తారు. రాష్ట్రంలో మీకు అనుకూల పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితులు ఇలాంటి అక్కడక్కడ కిడ్నాపులని అపహరించడం అని కొన్ని ఘటన జరిగాయి మా జిల్లాలో కూడా, జరిగినాయి కొన్ని పార్టీ విషయాలు. ఇది చేయడం ద్వారా మీరు అబ్నార్మల్ గా మీకున్నటువంటి 90% 70% మీరు గెలవబోతున్నారు. ఒక 70% గెలిచి ఇంకో 10% అదనంగా ఇట్లాంటి శాస్త్రం ద్వారా ఏమవుతుంది? మొత్తం ఇట్లే జరిగినాయని ఒక అప్పటి నుంచి మీకు వస్తుంది. పాయింట్ ఏంటంటే ఈ 10% మీరు చేసే అత్యుత్సాహాలు ఎంటైర్ మొత్తం మీరు ఎట్లా చేస్తున్నారు అని ప్రతిపక్షం ఆరోపించడానికి మీరు ఆస్కారం కల్పిస్తున్నారు. అది మీ ప్రతిష్టకి నష్టం, ఈ మాస్ గా గెలిచిన దానికి నష్టం కదా. ప్రజలు కూడా ఇట్లా గెలిచారే అనుకుంటే ఏమవుతుంది గౌరవం? సానుకూలంగా ఉన్న రోజుల్లో ఇట్లాంటి పరిస్థితులు ప్రతి అధికార పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయనుకున్నా అనుకోండి, ఒక తప్పులు చేసిన ఒక అర్థం ఉంది మనల్ని పెట్టుకోవాలని. అసలు అనుకూలంగా ఉన్న వాతావరణంలో మాస్ గా 90% మీరు గెలుస్తారనే వాతావరణంలో ఈ 10% తప్పులు చేసుకొని నమ్మకం ఉండి కూడా తొందరపడ్డారా? ప్రజల్లో ఇటువంటి చేయడం వల్ల ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి దాపరించదా? నమ్మకం ఉండి మీరు గెలుస్తారు, ప్రతిపక్షానికి బలహీనతుంది, వాళ్ళు చేస్తారు ఇబ్బంది పెట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆటంకం కలిగిన పార్టీగా మీకు ఎందుకు నష్టం చేసుకోవడం? ఏదో వైసీపీ ప్రభుత్వం 10% మాల్ ప్రాక్టీస్ చేస్తా ఉందో ఆ మాల్ ప్రాక్టీస్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎఫెక్ట్ గా వాళ్ళని ఉపయోగించుకుని మొత్తం మీరు ఎట్లా చేసినారు? ఉదాహరణ తిరిగి ఏర్పోతే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. మనం మొన్న కూడా ఒక మాట్లాడారు, ఒక 6 గంటలు 6 గంటలు తీసుకోవాల్సిన అదే కదా. కాబట్టి ఇట్లాంటి పొరపాటు ద్వారా వల్ల అధికారం ఉందని లేక కొంత అందరు చేస్తున్నారని మనం గారి చేస్తున్న పోటీకి పడిపోయి ఒక నిర్లక్ష్యం, ఒక అసహనం, ఒక కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల అధికార పార్టీ చేస్తున్న ఒక రకంగా ఇవన్నీ స్వయంకృత అపరాధాలు అనుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో రేపు పొద్దున్న వెనక్కి తిరిగి చూసుకుంటే. ఖచ్చితంగా ఇప్పుడు 90% మీరు గెలుస్తున్నారు, 10% అనవసరమైన అత్యుత్సాహం వల్ల మొత్తాన్ని చెడగొట్టుకుంటున్నారు. 2వ విషయం, రేపు మాయమంది కదా, రేపు ప్రాక్టీస్ గా మీరు చేశారు అభ్యర్థులు భారతదేశంలో ఒక పశ్చిమ బెంగాల్ లో మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా నిరాకరించే పద్ధతిలో జరిగినాయి మన మమతా బెనర్జీ నాయకత్వం లెఫ్ట్ పార్టీకి. ఆ తర్వాత అట్లాంటి ఆరోపణలు ఎక్కడ వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి. ఇది మీ గౌరవానికి పెంచితే కదా 10% కావచ్చు. ఏమవుతుంది రేపు ప్రెస్ పక్షంలోకి వెళ్ళినా, ఇంకో తర్వాత వెళ్ళినా, ఇంకో తర్వాత వెళ్ళినా, రేపు కేంద్ర ప్రభుత్వం మీ పట్ల అప్రజాస్వామికి వ్యవహరించినా ఎవరి నుండి సపోర్ట్ చేస్తారు? మీరు చేశారు మీ పద్ధతిలో వాళ్ళు చేయనారు ఒక పద్ధతి అంటే మీకు నష్టం కదా. అంటే ఎందుకు ఈ 10% తప్పుల్ని అధికార పార్టీ ఎంకరేజ్ చేసిందో మనకు అర్థం కాదు. అయితే ఇక్కడ పూర్తిగా ఈ తప్పిదాన్ని ఒకవేళ ఈ జరుగుతున్న ఈ తప్పిదం అని అనుకుంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్స్తోనే జరిగింది అనుకోవాలా, లేదంటే ఈ కింది స్థాయిలో ఉన్న నియోజకవర్గ స్థాయిలో ఉన్న నేతలు లేదంటే మంత్రులు వాళ్ళ అత్యుత్సాహం వల్ల ఈ తరహా ఘటనలు పునరావృతం అయినాయి అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా చెప్తారని అనుకోని కానీ అంటే ఆయన ఇచ్చిన టార్గెట్ వల్ల ఒకవేళ అది టార్గెట్ ఫీజింగ్ చేయడానికి ఆడ వెనక పడతామని చెప్పి ఉంటామండి. టార్గెట్ ఎందుకు చేయాలి?
అంటే ఒక అధినేతగా చెప్పడంలో తప్పే ఉంది, మనకి 80% రావాలి రిజల్ట్, 90% రావాలని చెప్పడం తప్పేం లేదు కదా. మనకు మీ పర్ఫార్మెన్స్ బట్టి గెలిపోవడం నిర్ణయించబడదా? ఆల్రెడీ ప్రజల్లో ప్రభుత్వం అనుకున్న మంచి అభిప్రాయం ఉంది ఉంది, అదే నేను అంటున్నాను. టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత రేపు మన పరిస్థితి ఏమో మూడేళ్ళు ప్రభుత్వం ఉంటుందని కొద్దిగా అట్టు సాయం ప్రదర్శిస్తారు కదా, అది ఒకటి జరుగుండొచ్చు. రెండోది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఆపాదించబడుతుందంటే ప్రతిపక్షాలను ఎవరైనా ఒక ఘటన జరిగితే ఓకే, రెండు ఘటన జరిగితే మీకు వరుసగా మొదలపడితే అంటే మీకు తెలియకుండా జరిగింది అని విమర్శ మీకు వస్తుంది కదా. ఖచ్చితంగా రెండు ఘటన జరిగిన తర్వాత దానిపైన యాక్షన్ లేదనుకోండి, మీరు లోపల ఏం చెప్తున్నారో అనవసరం, కానీ బయటకి ఏమంటారు మీరే చేయించారు అంటారు. కాబట్టి ఖచ్చితంగా వరుస ఘటన జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం పై సీరియస్ యాక్షన్ లేనప్పుడు ఆటోమేటిక్ గా తిరుపతి ఇష్యూ ఉంది, రేణుగుంటది ఓకే, అక్కడ జిల్లా కలెక్టర్ నిర్ణయం ఎస్పీ తప్పో లేదంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వెనకుడు చేయించారు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మేబీ, కానీ అక్కడ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, జగన్ ఇలా ఎందుకు చేశాడు, జగన్ ఒకప్పుడు జగన్ మీద అలా చేశారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు మీద ఇలా చేశారా, అదే కదా వచ్చింది బయటకు. నిజానికి అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరిగింది, కానీ వైసీపీ తప్పు ల్యాండ్ చేస్తుందంటే వైసీపీ మహానుభావులు సోషల్ మీడియాలో ఉంటారు కదా, వాళ్ళు జగన్ గారికి ఆ రోజు విశాఖపట్నం జరిగింది ఇప్పుడు ఈవినింగ్ జరిగిందని ఎన్నో ఒక మీమ్స్ చేసేస్తున్నారు వాళ్ళు ఇమీడియట్ గా, ఏం చేయడం వల్ల ఏమవుతుంది, ఊరు చేసేట అవుతుంది, ఎలక్షన్ కమిషన్ వైసీపీ ఏం చేసిన మాకేం సంబంధం అండి, ఎలక్షన్ కమిషన్ అడుక్కోని చెప్పుకున్నారు. అవును, దానికి భిన్నంగా సోషల్ మీడియాలో వైసీపీ కేంద్రంగా ఉన్న అత్యుత్సాహకరులు ఇది వాళ్ళు చెప్పరు కానీ ఆ రోజు జగన్ గారికి ఇచ్చిన దానికి ప్రతిఫలం అనుభవించామని చెప్తున్నారు పోస్టులు, కాబట్టి అర్థమేంటి మీరే చేయించారని ప్రతిపక్షం అడిగారు. అంటే వైసీపీ ఎక్కువ తప్పులు కంట్రోల్ లేకపోవడం, కోఆర్డినేషన్ లేకపోవడం, పై నుంచి ఒక సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి, దీనిపై చర్యలు లేకపోవడం వల్ల ఇది మీరే చేశారని చెప్పి ఎవరైనా ఆరోపిస్తారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎందుకు తన కంచుకోట్లుగా చెప్పుకునే చోట్ల ప్రధానంగా అమరావతి సపోర్ట్ ఫుల్గా ఉందని చెప్పుకున్న గుంటూరు వంటి చోట్ల కూడా అక్కడ కూడా మున్సిపాలిటీని కోల్పోయింది ఒక రకంగా, ఇప్పుడు అక్కడ ఏకగ్రీవాలు అయిపోయినాయి అంటే ఆ రెండు మాచర్లలోనూ అక్కడ కూడా అయిపోయినట్టే, ఎందుకు అక్కడ కనీసం అభ్యర్థిని నిలబెట్టుకోలేని దుస్థితికి వచ్చింది తెలుగుదేశం పార్టీ? వైసీపీ చేసినటువంటి మాల్ ప్రాక్టీస్ సంజాతం ఉందో అది చంద్రబాబు నాయుడు గారిని చాలా కాపాడింది, చాలా వరకు చాలా మంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టారనుకున్నారు, చంద్రబాబు నాయుడు చాలా ఉపయోగపడదా 10% వైసీపీ చేసే మాల్ ప్రాక్టీస్, ఆయన 10% మాల్ ప్రాక్టీస్ చేస్తే ఆయన 90% చేసినట్టుగా నిరూపించారు. కాబట్టి ఇప్పుడు నిజానికి చంద్ర తెలుగుదేశం పార్టీ చాలా వీక్నెస్ మనం బయటపడ్డది, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ లో ఘోరంగా ఓడిపోయినారు, కేరళ నుంచి నైరాట్టం లో ఉన్నారు, 10 నెలల్లోనే ఎలక్షన్ వచ్చేసింది, ఈ 10 నెలల్లో కరోనా వచ్చింది, ఇవన్నిటి వల్ల కొంత సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి చంద్రబాబు నాయుడు గెలిపించాలన్నంత ఉత్సాహం ప్రజల్లో లేదు. కాబట్టి ఈ పరిస్థితులు తెలుగుదేశానికి ఉన్న సహజమైన డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. రెండో పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ నిన్న నిలడలేడుగా కొన్ని తప్పులు చేసింది, ముఖ్యంగా పార్టీలో అంతకుముందు పార్టీ క్యాడర్ టాప్ ప్రయారిటీ చేయాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కానీ ఇప్పుడు పార్టీ క్యాడర్ కన్నా వ్యాపారస్తులు ఎందుకు ఎక్కువ, మీకు పై లెవెల్ శ్రీనాథ్ సీఎం ఎందులో ల్యాండర్కు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వాళ్ళే నిర్వహించారు, పోయిన వెంటనే ఈ రకరకాల అధికార పార్టీలు జరిపిస్తారు. ఇక్కడ స్థానికంగా కూడా మన తిరుపతి మున్సిపాలిటీ కావచ్చు, ఏ మున్సిపాలిటీ పోటీ చేసిన అభ్యర్థులు చూసుకోండి, అధికారంలో ఉన్నప్పుడు వార్డు నాయకులుగా చలామణి అయినారు, వాళ్ళు ఎవరు పోటీలో లేరు, మీరు తెలుగుదేశం పార్టీ మీద ప్రేమతో పోటీ మీద చేస్తున్నారు తప్ప కీలకమైన నాయకులు అందరూ కూడా తప్పించుకుంటున్నారు, ఈ తెలుగుదేశం బలహీనత. కాబట్టి ఈ బలహీనతలన్నీ బయటపడి ఉండేది, బాగా ఎన్నికలు 10% మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉంటే దూరంగా ఓడిపోయారనుకోండి, తెలుగుదేశం బలహీనత పెరిగింది, 10% మాల్ ప్యాకింగ్ చంద్రబాబు నాయుడు 90% చేశారు, కానీ తెలుగుదేశం పార్టీ ఆ రాజకీయంలో చాలా తీవ్రమైన తప్పులు చేసింది, ఈ తప్పులు కూడా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది, దురదృష్టమైతే అది బయటపడకుండా అంటే ఇది కాపాడింది అని అనుకోవాలా, లేదంటే వైఎస్ఆర్సీపీ వేసిన ఎత్తుగడలో వాళ్ళ ట్రాప్ లో తెలుగుదేశం పడింది అని అనుకోవాలా? తెలుగుదేశం ట్రాప్ లో పడలేదు, తెలుగుదేశం పార్టీ బలహీనతను వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకున్నారు, అది చంద్రబాబు నాయుడు గారు అది దుర్మార్గంగా లేకపోతే మాల్ ప్రాక్టీస్ గా అంటే అభ్యర్థులను ఉపసంహరించుకోకుండా ఆపడంలో ఎందుకు ప్రయత్నం చేయలేకపోయింది, ఎందుకు ఫెయిల్ అయింది అని అనుకోవాలి టీడీపీ? మరి ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఒక కీలకమైన నిర్ణయం, దాడిపత్రి ఉదాహరణ, దాడిపత్రిలో ఎన్ని జ్ఞాన మొత్తంగా ఉంది కానీ అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన స్వయంగా పోటీ చేస్తున్నట్టు నేను విన్నాను, అది ధైర్యం ఎవరు అంటే పార్టీ క్యాడర్ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే లీడర్ ఒక ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్ట్ గా పోటీ చేస్తే పుట్టు పోటీ ఉన్న వాళ్ళకంటే వస్తుంది. ఇది చాలా మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు టీవీ కెట్లు వచ్చేస్తున్నారు, మీరు ఎక్కడన్నా పిలవండి తెలుగుదేశం నాయకులు రెడీగా ఉంటారు, అంటే ఖండించడానికి అసలు ఖండిస్తే ఏమొస్తుంది, ఫీల్డ్ ఎక్కడ తాడి లో
ప్రభాస్ రెడ్డి గారు ఎప్పుడైనా టీవీకి వస్తాడా, మనం తర్వాత చేస్తే బాగు. కానీ ఇప్పుడు అది లీడర్షిప్ క్వాలిటీస్ అంటే కాబట్టి తర్వాత తెలియజేస్తున్నారు. ఎవరైతే పవర్ లో ఉన్నప్పుడు ఎంగేజ్ చేస్తూ లీడర్షిప్ అవుతారో వాళ్ళు ఎన్నికలు ఎందుకు కనపడలేదు, కనపడకపోవడం ద్వారా ఒక నైరాజ్యం క్యాడర్ లో వచ్చి వారి శక్తి మేరకు నిలబడతారు, మన నాయకులు తోడ్పాటు ఇవ్వకపోతే ఏం చేస్తారు, ఖచ్చితంగా ప్రత్యక్ష ఒత్తిడిలోనికే బలహీనతల వల్ల లొంగిపోతున్నారు. దీంతో టీడీపీ పతనావస్థకి వెళ్లే పరిస్థితి దాపురించింది అని దీంతో అనుకోవచ్చా? ఈ 20% ఏకగ్రీవాలతో దీన్ని క్యాలిక్యులేట్ చేయలేమా? మిగిలిన 80% వరకు కూడా వెయిట్ చేయాలా? ఇట్లాంటి రాజకీయాలు కేవలం అధికార పార్టీ మీద నిర్ణయం రాజకీయాలు చేయకుండా ఎక్కడ తప్పు చేశామో ఆత్మపరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళగలిగితేనే పార్టీని కాపాడుకుంటాడు. లేకపోతే ఈ పత్రం మనం ఇట్లా పత్రం అయ్యింది, కొత్తగా అయ్యింది, రుజువు అవుతుంది. మనకి ఎలక్షన్ జరిగితే ఓడిపోవడం అనే సాంకేతికంగా రుజువు అవుతుంది. ఆ సాంకేతికంగా రుజువు అయ్యేది ఇట్లే ఉంది. ఇట్లే కానీ చంద్రబాబు గారు కేవలం ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి చేసి తన వైపు చెందిన తప్పులు అధికారంలో ఉన్నప్పుడు అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు దాని చుట్టూ యంత్రాన్ని ఎవరైతే నాయకులు గొప్పలు ఎందుకు కొడితే ఏ రకమైనటువంటి నాయకులందరూ మీరు ఏదైనా పెంచుకోవచ్చు, వాళ్ళు పెంచుకోవడం ఇంకా వాళ్ళు పెంచుకున్నారనుకోండి ఎమ్మెల్యే గారు కోరుకుంటారు. ఇట్లాంటి వ్యక్తి సరిదిద్దుకునే దాంట్లో ఆయన ఆత్మపరిశీలన చేసుకుని ముందుకెళ్తే ఓకే. రెండవది బీజేపీ జనసేన ఇండిపెండెంట్ రాజకీయాలు దీనికన్నా బాగా చేశాయనుకోండి, అప్పుడు అది కూడా ఒక ప్రమాదం ఉంది. అది ప్రమాదాన్ని తెలియజేసి కాపాడుకుంటే ముందుకెళ్తారు, లేకపోతే రాబోయే అనేది టీడీపీ విషయంలో స్థానిక నాయకత్వ లోపం ఒక్కటే మనం ఇక్కడ ప్రధాన లోపంగా చూడాలా? స్థానికంగా బలమైన క్యాడర్ ఉండి కూడా కొన్ని చోట్ల బలమైన క్యాడర్ ఎవరైతే ఇప్పుడు వాళ్ళేమో బాగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు అధికారాలు అనుభవించిన వాళ్ళేమో ఫెయిల్ అయిపోయినారు, నెక్స్ట్ తీసుకున్నారు, కొంతమంది చేస్తున్నారు, వాళ్ళ నుంచి ఏం భరోసా ఉంటుంది? కాబట్టి టెక్నికల్ గా క్యాడర్ కాదు, పైగా టాప్ కాదు, చంద్రబాబు గారి చుట్టూ ఉన్న క్యాడర్ కోటరీ మార్క్స్ రాకుండా చిన్న మార్క్స్ రాదు. అంటే ఈ ఏకగ్రీవాలను మనం ఫైనల్ గా నేను అడిగేది అది, ఈ మున్సిపల్లో జరిగిన ఏకగ్రీవాలను కూడా పంచాయతీలో జరిగిన ఏకగ్రీవాలు ఒక సాంప్రదాయ ఏకగ్రీవాలుగానే చూడాలా? జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ ఒక వ్యూహాత్మక ఎత్తుగడలో ఈ ఏకగ్రీవాల వల్ల ఈ 20% వీళ్ళకి ఫలితం వచ్చిందని అనుకోవాలా? నేను అడిగి ప్రశ్న 20% అదే కొన్ని చోట్ల తప్పులు చేశారు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా ప్రజాస్వామ్య అంగీకరించిన పద్ధతిలో కొన్ని చోట్ల పాటించారు. మిగిలిన చోట్ల ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా 90% ప్రత్యర్థి యొక్క సహజ బలహీనతలను సొమ్ము చేస్తున్నారు. ఒక 10% దాకా అధికారాన్ని ఉపయోగించుకుని మాల్ ప్రాక్టీస్ పాల్పడ్డారు, కానీ 90% మాత్రం ప్రత్యర్థి బలహీనతలనే చేసుకున్నారు. అందువల్ల ఆ మేరకు ఏకగ్రీవాలు జరిగాయని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఏకగ్రీవాల విషయంలో ఆల్రెడీ వైసీపీ ఏం చేసింది ఏంటనేది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే 20% ఏకగ్రీవాలు అయిపోయినాయి అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ 80%, అంటే ఇంకొక 60% కనుక ఫలితాల్లో సానుకూలంగా వైసీపీకి వస్తే అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టు. అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని ఎదురుదెబ్బ మున్సిపల్ ఎన్నికల్లో కూడా తగిలింది అనడానికి ఒక నిదర్శనంగా మిగులుతోంది. మరి ఏం జరుగుద్ది అనేది ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.